అధ్యక్షులు సీనియర్ నాయకురాలు శ్రీమతి ఐతమానికం గారికి మా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. నాకు కొబ్బరితోట ఉంది, పార్ వ్యూ అనమాట. అంటే అదొక పేర్లోనే ఉంది, ఒక బలం అన్నమాట. సో అలాంటిది ఏంటంటే అది వాడుకోవాలి, కానీ అదేమో మనం మనలో ఉపయోగించుకోకూడదు. దయచేసి వారందరూ కూడా ఎప్పుడు కూడా మనం ఏంటంటే పార్టీలో ఉండేటప్పుడు, గొడుగులో ఉండేటప్పుడు పార్టీయే ఇంకా సుప్రీం అన్నమాట. ఎప్పుడు కూడా క్రమశిక్షణతో మెలుగుతానని చెప్పేసి పార్టీకి ఎప్పుడు కూడా. ఈ కార్యక్రమం ఒక పండగ మాదిరిగా చూస్తున్నాం కదా. రాష్ట్రం అంతా కూడా అన్ని నియోజకవర్గాల 175 పండుగలు జరుగుతున్నది. ముఖ్యంగా దక్షిణ నియోజకవర్గంలో ఈ రోజు 21, 22, 23, 24, 25 అంతా కూడా ఏంటంటే పూర్తిగా ధ్వంసం చేశారు. కనీసం అభివృద్ధికి నోచుకోలేదు. ఎక్కడ పడితే అక్కడ ఏంటంటే ఇరుకైన రోడ్లు, ఇల్లులు కూడా ఎవరికి ఇవ్వలేదు. వాళ్ళ సొంత వాళ్ళకి, వాళ్ళ ఇళ్ళ వారికి రోడ్లు వేసుకున్నారన్నమాట. మోస్ట్ స్లమ్ ఏదైనా సరే దక్షిణ నియోజకవర్గంలో కానీ మన విశాఖపట్నం ఉందంటే అది అది 29వ వార్డు. దీన్ని మళ్ళీ ప్రజలు మెచ్చుకునే వార్డులాగా చేస్తామని చెప్పేసి ప్రజలందరూ కూడా మేమేమో వాగ్దానం చేస్తున్నామన్నమాట. మేము ప్రమాణం చేసి చెప్తున్నాం. 16 నెలల్లో చాలా కార్యక్రమాలు చేస్తాం. ఇంకా 3 సంవత్సరాలు 6 నెలల్లో కూడా ముఖ్యంగా ఈ యొక్క 29వ వార్డుని ఒక ఆదర్శ వార్డుగా తయారు చేసి మేము చూపిస్తామని చెప్పేసి కూడా ప్రజలందరూ కూడా తెలియజేసుకుంటున్నాం. మరి ఈరోజు సుమారు 70 కోట్ల రూపాయల వరకు కూడా ఖర్చు చేసి దక్షిణ నియోజకవర్గం అనేక వార్డుని కూడా అభివృద్ధి చేశాము. ఇంకొక 70 కోట్లు కూడా వర్కులు పెట్టి అవి కూడా అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటాం.